తెలంగాణ రాష్ట్రంలో దసరా వేడుకకు ముందే పండుగ వాతావరణం నెలకొంది. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందిస్తున్నారు. ఎల్బి స్టేడియం వేదికగా జరుగుతున్న కార్యక్రమంలో దాదాపు 10,000 మందికి పైగా నియామక పత్రాలను అందుకొనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్ మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చర్యలు తీసుకుంది. నియామక పత్రాలు అందుకునే వారు వారి కుటుంబ సభ్యులతో ఎల్బి స్టేడియం కలకలలాడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,000 కానిస్టేబుల్ పోస్టులు నర్సింగ్ ఆఫీసర్లు పోస్టులు భర్తీ చేయడంతో పాటు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేసి గ్రూప్స్ పరీక్షలను సైతం నిర్వహించింది. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 29న మెగా డిఎస్సీని ప్రకటించారు. 11,062 పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో శ్రీకారం చుట్టిన సర్కార్ కేవలం 7 నెలల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఈ రోజు దాదాపు 10,000 మందికి పైగా నియామక పత్రాలను అందిస్తుంది. మాకు కొలువులు వచ్చినప్పుడు మా బాధ్యత మేము నిర్వహించాలన్న ఆలోచనతోటి డిసెంబర్ 9, 2023 నాడు మొదటి శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి 60 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తుదముట్టించాలని 90 రోజుల్లో 30,000 కొలువులు ఇదే ఎల్బి స్టేడియంలో ఎక్కడైతే మేం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్నామో అక్కడే 90 రోజుల్లో 30,000 తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ పట్టాలు ఇచ్చి ఆ కుటుంబాల కళ్ళల్లో మేం ఆనందం చూసినాం. ఫిబ్రవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం 11,062 ఉద్యోగాలకు. నోటిఫికేషన్ల తర్వాత టెట్ పరీక్షలు రాయకపోవడం వల్ల కొంతమంది నిరుద్యోగ యువకులకు అవకాశాలు పోతున్నాయని మా దృష్టికి తీసుకొచ్చిన ఎంబడే ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రధానంగా శ్రీధర్ బాబు గారితో మాట్లాడి టెట్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని డిఎస్సి పరీక్షలు వాయిదా వేసి టెట్ పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత 65 రోజుల్లోనే మీ పరీక్షలు నిర్వహించడం మీ సర్టిఫికెట్లు పరిశీలించడం 65 రోజుల్లో 10,006 ఉద్యోగాలు ఇవాళ ఈ ఎల్బి స్టేడియంలో